అయితే అన్నకి చాలా పేర్లు ఉన్నాయి. సింహపూరి సింహం, సింహపూరి సోగ్గడు, నెల్లూరు స్టైలిస్టారు, ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో. అయితే అన్న గురించి చెప్పుకోవాలంటే రోజులు సరిపోవు, ఇంట్రడక్షన్ కూడా ల్యాగ్ అయిపోద్ది. ఒక మాటలో చెప్పాలంటే అన్న వివేకన్న అనుకుంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ బ్రాండు. ఎప్పటి నుంచో నువ్వు అంటే నాకు ఆరాధ్య దైవం, ఎప్పటి నుంచో మమ్మల్ని కలవాలని అనుకున్నా. మీ యాస, మీ భాష ఇదే కాదు, రాజకీయ రంగంలో కూడా దున్న వదిలేశావు నువ్వు. అది ఎవరం ఆనం వివేకానంద ఇంట్లో ఉన్నాం మనము, ఒకసారి లోపల అంతా చూపిస్తాం మీకు, రండి. ఆ డిజైన్ కావచ్చు బడవా స్వామి, ఇది టేకో లేకపోతే ఏం చెక్కో ఏమో, కానీ బాగా దృఢంగా ఉంది. ఇది కూడా ఎవరుసో, ఇదంతా మనకి పాత సినిమాల్లో హీరోలు నాగేశ్వరరావు గారు, ఎన్టి రామారావు గారు వాళ్ళు వాడే ఇవి ఉంటాయి చూసారా, మేకప్ వేసుకునేదానికి. అట్టుంది స్వామి, ఆ స్టైల్లో ఉంది చెప్పాలంటే, కరెక్ట్గా చెప్పాలంటే. డ్రెస్సింగ్ టేబుల్ అద్భుతం, పెద్ద అద్దము, లోపల అరలో గిరలు, పోటలో గిరలు పెట్టుకునేదానికి, కింద నుంచి పై దాకా ఏమో నాకు తెలిసి ఒక 6 అడుగులు దాకా ఉంటుంది. అద్భుతంగా ఉంది డ్రెస్సింగ్ టేబుల్. అది అయిపోగానే ముందుగా మనకి నేరం కనిపించేది మన బాసు, బాస్ ఆఫ్ ద బాసెస్ ఆనం వివేకాన్న. ఇట్టు చూడండి ఈ కుర్చీలో, మామూలుగా మనకి చెన్నై ఆడ ఆఫీసులో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి, రాజకీయ నాయకులు ఇళ్ళలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. నాకు తెలిసి వివేకాన్న ఆ నేను తెప్పించారో చేయించారో తెలియదు, కానీ ఈ మెటీరియల్ కూడా అబ్బా దగ్గరికి వస్తే మీకు అర్థమవుద్ది, భలే మెటీరియల్ ఇది. నాకు తెలిసి అన్న చేయించారు, చేయిస్తేనే అప్పుడెప్పుడో చేయిపిస్తే ఇంత దృఢంగా ఉన్నాయంటే పెద్ద సంగతి. చుట్టూరు ఆ కుర్చీలే, ఈ కుర్చీలో కూర్చునేది పెద్ద పెద్ద ఈఐపీలు, అలాగే అన్నకు సంబంధించిన కొంచెం పర్సనల్ వ్యక్తులు కావచ్చు. ఈడ కూర్చొని వాళ్ళతో సంభాషించడం, వాళ్ళతో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే మనకి నేరుగా కనిపిస్తుంది కుర్చీ అన్న ఆన వివేకాన్న ఏడ కూర్చొనే అందరితో మాట్లాడుతూ ఉంటాడు. టీలు కాపీలు తాగుతా, టేపాయి చూద్దాం ఒకసారి, కూర్చో కూడా తెలియదు, కానీ వద్దులే బాసు కుర్చీ అది ఎప్పటికీ ఎట్టే ఉండాలా, దుమ్ము బట్టకూడదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ముఖద్వారం, మెయిన్ ముఖద్వారం ఇంట్లోకి వెళ్దాం. ఇప్పుడు దాకా మీకు చూపించింది ఆఫీసు, ఇప్పుడు ఇల్లు, ఇంటి లోపలికి వచ్చాము. ఆహా, ఓం గణేశ నమః, శుభం భూయాత్. ఇక్కడ 3 గొప్ప వ్యక్తులు ఉన్నారు. వీళ్ళ గురించి చెప్పాలంటే ఆనం వివేకాన్న వాళ్ళ తండ్రి గారు ఆనం వెంకటరెడ్డి గారు. ఈయన వచ్చేసి ఏసీ సుబ్బారెడ్డి గారు. ఆనం వివేకాన్న వాళ్ళ పెదనాయన గారు, వాళ్ళ పెదమ్మ. వివేకాన్నకి సెంటిమెంట్ అనుకుంటాం ఏమో, కానీ ఆ టీవీ చెక్కు చెదరకుండా అట్టే ఉంది, పాత రకమైన టీవీ, ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఏమన్నా. ఆ పక్కన కుర్చీలు చూసారా, అవి కూడా చేయించినాయి అనుకుంటా, చెక్కు చెదరకుండా అట్టే ఉన్నాయి. ఎవరుసో ఇక్కడ చూస్తే సోఫాలు, ఎటువంటి గలబా గిలబాలు ఏమీ లేకుండా కాసేపు కూర్చోలో అనిపిస్తుంది. ఎవరుసో లిఫ్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది, దాని గురించి మళ్ళీ చూద్దాం. కానీ అది ఎక్కే ముందు
ముందు మీకు పోర్టల్ చూపించాలా. ఎట్లండి? ఆనం వివేకాన్న వాళ్ళ తల్లిగారు రమణమ్మ గారు ఈవిడ. ఆడి నుంచి చూస్తే వివేకాన్నకి ఇద్దరు కొడుకులు, ఇదిగో ఏసీ అన్న మయూర్ అన్న, వాళ్ళ చిన్నప్పుడు ఫోటోలు అయ్యి. అట్టే కొంచెం ముందుకు రండి, ఇది ఫ్యామిలీ ఫోటో. ఇదిగో వివేకాన్న పెద్ద కుమారుడు ఏసీ అన్న, చిన్న కుమారుడు మయూర్ అన్న. ఆనం మన వెంకటగిరి ఆనం రామనారాయణ రెడ్డి గారులా, ఆయన కొడుకు ఆయన కూతురు. ఆనం జయకుమార్ రెడ్డి గారి పిల్లలు, ఇదిగో కొడుకు కూతురు. ఇంకా శివరాకర్గా ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారి బాబు, ఇదిగో ఈయన. ఈ ఫోటోలు కనిపిస్తున్నారే, ఇది మొత్తం ఫ్యామిలీ ఫోటోలతో దగ్గ అంటుంది, బాగుంది. అసలు ముఖ్యమైన చూపించాలి మీకు ఈ ఫోటోలు ఉన్నది ఎవరు కొనుక్కోండే, ఏమో మాకు తెలిస్తే కదా అంటారా. నాకు ఇందాక నేను చూస్తూ ఉన్నా కానీ ఎవరైందనేది అర్థం కావట్లా. నాకు తెలిసి ఈయన ఆనం వివేకానంద రెడ్డి గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈయన. ప్రస్తుతానికి మనం వెంకటగిరి ఎమ్మెల్యేగా మనం చూస్తూ ఉన్నాం ఆయన్ని. దాని తర్వాత ఇదిగోండి వీళ్ళిద్దరు కమల పిల్లలు, ఎవరో కాదు ఆనం విజయ అన్న జయ అన్న, వీళ్ళిద్దరు కమలలు, అందరు కలిపి చెల్లెలు శ్రీవల్లక్క. అది ఆ సంగతి. మొత్తానికి ఫోటోలు చూశారు కదా, మెట్లు ఎక్కలేగానే లిఫ్ట్ ఉంది, లిఫ్ట్లో పోదాం రండి. ఇంట్లో లిఫ్ట్ ఇప్పుడు దాకా ఎక్కలే నేను, చూడడం వింటమే కానీ ఇది గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది. అబ్బా లిఫ్ట్ భలే ఉంది, రండి. అన్న ఫోటో చూడండి, అన్న ఫోటోలు వస్తూనే ఉంటాయి లిఫ్ట్లో. అద్భుతం, ఇది భలే అరేంజ్ చేశారు ఇవర్స్. ఇదే లిఫ్ట్లో అన్న ఫోటోలు వస్తూ ఉంటాయి, మనం ఏ ఫ్లోర్కి పోవాలంటే ఆ ఫ్లోర్ నొక్కొచ్చు. రండి, మీరు కూడా ఏడకపోతూ ఉంటారా. అక్కడికి సరిపోయింది లిఫ్ట్, కొంచెం సన్నగానే ఉంది కానీ మనం మాత్రం కొంచెం దిట్టంగా ఉంటుంది. ఇంకొకరు కానీ ఎక్కువ ఉంటే ఇరుక్కుపోయిండే వాళ్ళమే. అబ్బా థ్రెడ్మిల్, ఏయ్ ఎక్సర్సైజ్ చేయడానికి సినిమా వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, జిమ్లన్నీ నీళ్ళలో పెట్టుకుంటారు కానీ మనం మాత్రం నెలకి 1000 రూపాయలు 1500 పెట్టుకొని పోతాము. కానీ మొదటి 2 రోజులే పోతాం, తర్వాత పోము, ఎందుకంటే మనకు ఒళ్ళు బరువు వచ్చేస్తుంది. కానీ ఇలాగా మనం ఇంట్లో పెట్టుకొని ఏందో భయ తిరగట్లేదు, నేను ఎగరత ఉన్నాను ఇందాక నుంచా. ఒరే ఆంజీలా, ఎట్లుంటుంది మన ఎవరు ఆంజీకుండా ఎగరతా ఉన్నా ఆత్రం మనకి. సరేలే, ఇది థ్రెడ్మిల్లు, ఇద్దరు లేస్తే ఏ కన్నా ఇక్కడ పరిగిస్తా, ఎక్సైజ్ ఇక్కడ చేస్తారు, అదైతే అర్థమవుతుంది. అయిపోయిందా ఇప్పుడు? అయ్యా అసలు సిసలైన ఎవరు, అసలు సిసలైన ఘట్టం ఎక్కడికి వెళ్తున్నామంటే ఆనం వివేకానంద రెడ్డి గారి రూమ్లోకి. ఇదే పైకి వచ్చి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోరు, ఆడ నుంచి ఫస్ట్ ఫ్లోర్లోకి రాగానే ఆయన పర్సనల్గా ఉండే బెడ్రూమ్ కావచ్చు, ఆయన రూమ్ ఇదే ఆనం వివేకాన్న. కిందంతా ఒక ఎత్తు అయితే పైన అదొక మేళ, అంతకు మించి ఇదో ఫారెన్లోకి వచ్చినట్టుంది. ఆ పైన ఫ్యాన్ చూడండి ఒకసారి మీరు, ఆ పైన ఫ్యాను సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం, ఏడ ఏదో ఆస్ట్రేలియాలోనో లేదా అమెరికాలోనో అలాంటి ఇళ్ళల్లో ఉంటాయి. ఫస్ట్ టైం నెల్లూరులో చూస్తున్నా ఇలాంటి ఫ్యాను. స్విచ్ బోర్డు చూడండి, స్విచ్ బోర్డు అంతా పాత స్టైల్ ఇది, ఆ రోజుల్లో ఉండేటివి. అమ్మో చూడండి, ఆపు ఆను స్విచ్ బోర్డులు అంతా పాత రకమే. ఆయన బెడ్రూమ్ ఇది, ఆయన బెడ్రూమ్లోకి వచ్చేసాము. బెడ్రూమ్లో ఆయన సేద తీరే స్థలం, ఆయన బెడ్ ఇది. మో స్ప్రింగ్ బెడ్ అనుకుంటాం, మెత్తగుంది, సూపరు.
కుర్చీ బెడ్రూమ్లోనే ఆయన ఏడ కూర్చొని పుస్తకాలు కానీ ఆయన వాడే కళ్ళద్దాలు చూద్దాం. ఒరే కళ్ళద్దాలు లేవే, గుడ్డ మాత్రమే ఉంది. నాకు తెలిసి అన్నీ ఒక దగ్గర పెట్టారబ్బా. అన్న వాడే కళ్ళద్దాల దగ్గర నుంచి దండలు, చెప్పులు, ఆయన వాడే బట్టలు కావచ్చు, నాకు తెలిసి అన్నీ ఒక దగ్గర పెట్టున్నారు. కనుక్కొని అది ఇంక ఎపిసోడ్లో చూపిస్తాలే మీకు. ఇలాంటి కుర్చీ నేను ఆడ చూడలే. నేను ఊరి ఊరే ఆడ చూడండి. ఉంటే 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 ఈ ఒంటిని నేను ఆడో చూసానే. అన్నోళ్ళ బళ్ళుల్లో వెనకుంటాయి, కారుల్లో వెనకే పెట్టుంటారు. ఏ బండన తీసుకోండి, ఆనం వారి బండిలన్నీ ఈ ఒంటిలు ఉంటాయి. కానీ ఆ ఒంటికి బండ్లకి ఏం సంబంధం అనేది నాకు తెలీదు, తెలుసుకోబడలేదులే సార్ ఇక్కడ వరకు. మనకి ఎడో చూసానంటే తటకని అది గుర్తొచ్చింది. ప్రతి ఒక్క బండిలో పెట్టేస్తుంటారు ఒంటిలు. ఇదంతా ఆయనే, ఆయన కూర్చొని బెడ్రూమ్ కాబట్టి ఆయన ఎప్పుడు ఏం చేయాలనుకున్నా కానీ ఏడ కూర్చోవడమో లేకపోతే ఆడు కూర్చోవడమో పుస్తకాలు చదవతా. ఊరు బెడ్లు ఇటు చిన్న బెడ్లు ఇటు ఎవరు సో ఓయ్ హేయ్ భలే ఉందా అయితే. అంతా పాత రకం తైన ఆన వివేకాన్న తోపు వ్యవహారం. తన ఓల్డ్ ఈజ్ గోల్డ్, అది మాత్రం వాస్తవమే. అంతా చూస్తే లాఫింగ్ బుద్ధ, గుర్రము, అన్నీ శాంఖము అన్నీ ఉన్నాయడ. టీవీ ఎదురుగా ఆడ నుంచి నేరుగా కనిపిస్తుంది. ఆడ బొడుకుంటే మనం అది మనం కాదులే, పెద్దయిన బొడుకు ఉన్నప్పుడు నేరుగా బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి. సినిమాలు అన్నీ అదిలిసి ఇక నుంచే చూసేవాళ్ళు. ఎవరు సో మీరు కనుక చూసినట్లయితే పాల రైలు మామూలుగా మనం ఇళ్ళల్లో కింద వేసుకుంటాము లేకపోతే ఆడన్న వేసుకుంటాము. కానీ ఫస్ట్ టైం చూస్తున్నా పాలరాయిలు బెడ్రూమ్లో చుట్టూరు మొత్తం పాలరాయిలే. ఎండాకాలం కూడా ఏసీ ఇవ్వలే, చల్లగా తగులుతుంది. ఏదో ఒకసారి చెంప పెట్టి చూద్దాం. అబ్బా జిల్లుగా తగులుతుంది ఎవరు సార్, కాసేపు పెట్టి ఆనుకుంటే బాగుంటుంది. నాకు తెలిసి ఈ పాలరాయి కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి అందుకని చుట్టూరు పాలరాయి పెట్టించుకున్నట్టున్నారు. ఎండాకాలం కూడా ఏసీ అవసరం లే, ఫ్యాన్ కూడా అవసరం లే. చల్లగా ఉంది రూమ్ అయితే మాత్రం చల్లగా ఉంది, ఏసీ కూడా లేదు అని ఫ్యాన్ అయితే తిరుగుతుంది పైన. వరుస పాతకాలం ఇల్లు కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్, ఏ మాట కా మాట చెప్పుకోవాలంటే అద్భుతంగా ఉంది. నాకు అన్నింటిలో కల్లా బాగా నచ్చింది ఇయ్యక అన్న బెడ్రూమ్ చల్లగా ఉంది పాలరాయిలతో. ఇప్పుడు మనం లాన్లోకి వచ్చేసాం, ఇది లాను. అన్నించేట విధంగానే చెట్లు, ముందు నుంచి వ్యూ, ఆ దోమన బయలందరూ కొంచెం చూస్తా. కొంచెం సాయంత్రం పూట అయితే ఇంకా చల్లగా ఉంటుంది. ఈ చెట్లకి చెట్లు కూడా బాగా ఎక్కువ వేసుకున్నారు. గంటలు కూడా చూడండి భలే ఉన్నాయి. ఏంటంటే కొంచెం సాయంత్రాల పూట మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి సౌండ్లు టిక్కు టిక్కు అని తగలతా. అదయ్యా సంగతే. ఇది ఇప్పుడు దాకా మీరు చూసింది జస్ట్ టీజర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. వివేకాన్న వాడే రుద్రాక్ష మాలలు కావచ్చు, ఉంగరాలు కావచ్చు, ఆయన వాడే కళ్ళద్దాలు రకరకాలుగా పెడతా ఉంటాడు, అవన్నీ ఇంకో ఎపిసోడ్లు. ఇంకో ఎపిసోడ్లు మనం కలుద్దాం. అంతవరకు ఎల్లొస్తా కెమెరామెన్ వంశనతో సింహపూరి సినిమా సుజిత్ నెల్లూరు నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.